ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 2:37 మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క లేఖనము గమనించినట్లయితే ఒక విధవరాలని గూర్చినటువంటి మాటలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా 36 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆషేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 పెనుమిడితో కాపురం చేసి బహుకాలము గడిచినదై 84 విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. అన్న అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని కృప పొందినటువంటిదై. మరి ఆమె పెనుయేలు కుమార్తె అనేటటువంటి మాటను మనం చదువుకున్నాం కదండి. అయితే పెనుయేలు అనేటటువంటి మాటను గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధి, మరి ముఖ్యంగా ఆషేరు గోత్రికురాలు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. అయితే దేవుడే నా సంతోషము అనేటటువంటి మాటను మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఆమెను గమనించినట్లయితే ఆమె విధవరాలు అనేటటువంటి విషయం తెలియజేయబడుతుంది. విధవరాలు అనే మాటను గమనించినట్లయితే ఆధారము లేనటువంటిది అనేటటువంటి మాటకు అర్థమిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ తనకున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆమె ప్రవక్తిని అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటిది. దేవుని యొక్క కృప పొందుకొని మరి దేవుని సన్నిధిలో దేవుడే నా సంతోషమని దేవుణ్ణి తన ప్రాణప్రదంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ యెషయా గ్రంథము 54:4-5 అక్కడ విధవరాలను గూర్చినటువంటి మాట, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయ్యున్నాడు అనేటటువంటి ఆ మాటను తెలియచేసినప్పుడు ఆ మాట ప్రతి ఒక్కరికి కూడా చాలా ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి భర్తే సర్వస్వం అనుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ భర్త ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. శరీర సంబంధమైనటువంటి భర్తలకు భయపడినట్టే కనబడతారు కొంతమంది స్త్రీలు, కానీ భర్తకు తెలియకుండా ఎన్నెన్నో విషయాలు చేసేటటువంటి స్త్రీలు లేకపోలేదు. అలాగే భార్యలకు తెలియకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి భర్తలు కూడా లేకపోలేదు. ఇక్కడ ఆమె 7 మాత్రమే తన పెనుమిడితో కాపురం చేసినట్లుగా, మరి 84 విధవరాలిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు భర్తలు ఉండి కూడా పరపురుషులను ఆశించేవారు, భార్యలు ఉండి కూడా పరస్త్రీలతో పాపం చేసేటటువంటి వారిని మనం ఎంతోమంది. ఈరోజు పాపంతో లోకం అంతా కూడా నిండిపోయి ఉంటుంది, దేవుని భయం బొత్తిగా లేకుండా ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ అన్న జీవితాన్ని మనం చూసినట్లయితే అతని ఆమెకు చాలా మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు చూస్తూ ఉంటున్నాం. దైవ భయం అనేటటువంటిది ఆమె కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు యెషయా గ్రంథం 54:11 మనం చూసినట్లయితే, ప్రయాసపడి గాలివాన్ చెత్త కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నీలాంజనాలతో నిన్ను కడతానని, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములు నిలుపుతానని, ప్రశస్తమైన వస్త్రం నీకు ధరింపచేస్తానని, నీ పిల్లలు నా ఉపదేశం పొందుతారని ఎంతో చక్కటి మాటలు దేవుని యొక్క గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె మరి విధవరాలుగా ఉండి కూడా దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆమెకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, దేవాలయాన్ని విడువక, దేవాలయంతో టచ్లో ఎప్పుడు కూడా దేవాలయం అంటే తను ప్రాణప్రదంగా
చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ దేవాలయాన్ని పరిశుభ్రపరుస్తూ శుద్ధి చేస్తూ పరిచర్య చేస్తూ ఆ దేవాలయాన్ని కనిపెట్టుకున్నటువంటి స్త్రీగా ఇక్కడ మనం ఆమెను చూస్తూ ఉంటున్నాం. విడవ అనేటువంటి భక్తి, దేవాలయాన్ని విడవకుండా అంటే ప్రాణమైనా పోవాలి కానీ దేవాలయాన్ని నేను విడిచిపెట్టను అనేటటువంటి గొప్ప తీర్మానంతో ఆమె దేవుణ్ణి వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థనలలో ఆమె ఎక్కువగా గడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు సంఘంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది వస్తారండి ఉపవాస ప్రార్థనకి? ఆదివారం ఫుల్ అయిపోతారు కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విశ్వాస జీవితంలో ఉపవాస ప్రార్థన లేకపోయినట్లయితే వారి భక్తి జీవితంలో రాణించలేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మనిషి నిలబడాలంటే వెన్నెముక చాలా అవసరం. అలాగే విశ్వాస జీవితంలో మార్మన్స్ పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి విశ్వాసి కూడా ఉపవాస ప్రార్థనను కలిగి ఉండాలి. వెన్నెముక లేకపోతే ఆ మనిషి నడుము ఎలాగైతే వంగిపోతుందో అలాగే మరి ఉపవాస ప్రార్థన లేనటువంటి విశ్వాసుల భక్తి జీవితాలు కూడా అలాగే వంగిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరంలో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూశాడు. ఆమెను రమ్మని పిలిచాడు. ఆమె నడుము మీద ఆయన చేయి పెట్టినప్పుడు ఆమె చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన నడుము కలిగినటువంటి ఆ స్త్రీని ఏసయ్య గమనించారు. ఆమె కూర్చున్న విధానాన్ని గమనించారు. ఆమె నడుస్తున్నటువంటి విధానాన్ని చూశారు. కాబట్టి ఆమెను ముట్టినప్పుడు ఆమె చక్కగా నిలబడింది. అలాగే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, ఉపవాస ప్రార్థన, ఆరాధన కలిగినటువంటి వారు మరి చక్కగా భక్తి జీవితంలో నిలబడతారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఒక చక్కటి మాట, ఇంకొక మాట, మూడవ అనుభవం ఏంటంటే రాత్రింబవళ్ళు కూడా ఆదివారం మందిరానికి రావడానికే చాలామందికి చీదరు పుడుతూ ఉంటుందండి. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. టైం చూసుకుంటూ ఉంటారు. ఎచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. వాక్యం మీద జాస్తి పెట్టనే పెట్టరు. మరి వాక్యం వినడానికి వచ్చి నిద్రపోయే వాళ్ళు కొంతమంది, కబుర్లు చెప్పుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళు వీళ్ళ చీరలు చూసుకొని టైం గడిపే వాళ్ళు కొంతమంది. ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ఆశీర్వదించబడతారని, ఆ మాటలు ఎవరైతే అశ్రద్ధగా వింటారో వారు శపించబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆశీర్వదించబడకపోతే వచ్చి ప్రయోజనం ఏంటండి? ఆ శాపాలు తీసుకెళ్ళడానికైనా వెళ్ళేది దేవుని మందిరానికి. కానీ ఈమె మాత్రం పగలే కాదు, రాత్రే కాదు, ఒక ఆదివారమే కాదు, కానీ రాత్రింబవళ్ళు దేవుని యొక్క మందిరాన్ని కనిపెట్టుకొని ఉండేటటువంటిదిగా, అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ఆ యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమించిన అనుభవం మరి ఈ యొక్క అన్న జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే సేవ చేయుచుండెను అంటది. 4వ వచనాన్ని మనం గమనిస్తే సేవ చేసేదంట. సేవ అంటే సర్వసాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే వాక్యం చెప్పడమే సేవ అని అనుకుంటారు. వాక్యం చెప్తే అందరు అమ్మగారు అయ్యగారు అని అంటారు అని దాని మీద మాత్రమే దృష్టి పెడతారు. ఆలోచన చేయండి, యుద్ధం చేసేటటువంటి వారికి ఏ బహుమానం, ఏ కూలి దొరుకుతుందో, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉండే వాళ్ళకు కూడా అదే కూలి దొరుకుతుంది. దేవుని పనిలో మరి చాలామంది బైబిల్ కాలేజీకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ మరి ఏం చేస్తారంటే ఫస్ట్ లెట్రిన్స్ శుభ్రం చేయడం పని అప్పగిస్తారండి. లేకపోతే ఆ ప్రాంగణం అంతా కూడా శుభ్రం చేయడం, తుడవడం, తడిగుడ్డు పెట్టడం, ఇలాంటి పనులు ఫస్ట్ తెలియచేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటారు. చాలామంది ఇష్టపూర్వకంగా చేస్తారు, కొంతమంది అయిష్టంగా కూడా చేస్తారు.
ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేస్తేనే మనకి బహుమానం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు అని, ఆ దేవుని యొక్క పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఆమె సేవ చేయుచుండెను అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే అనేక మందిని దేవుని సన్నిధికి పిలుచుకొచ్చేది, మరి ప్రార్థనలో వారిని నడిపించేటటువంటిది, పాటలు నేర్పించేదేమో, ప్రార్థన నేర్పించేదేమో, దేవుని పరిచర్య ఎలా చేయాలో తెలియచేసేదేమో. ఆలోచన చేయండి, మరి ఎంతోమంది దేవుని మందిరానికి రకరకాల సమస్యలతో వస్తే వారి సమస్యలు కనుక్కొని వారి గురించి ప్రార్థన చేసేదేమో, ఆ సమస్యలకు దేవుడు జవాబిచ్చినప్పుడు రోజు రోజుకి కూడా ఆ సంఘం అభివృద్ధి పొందుతూ వస్తుందేమో. ఆలోచన చేయండి, ఆ సంఘానికి మంచి శ్రేయోభిలాషిగా ఉన్నట్లుగా ఈమె యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, ప్రవచనాలు దేవుని ఆత్మ మీదకు వచ్చి ప్రవచనాలు కూడా చెప్పేటటువంటిది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా ఐదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని కొనియాడేటటువంటిది అంటే తనొక్కతే భక్తి చేయడం కాదు, వచ్చినటువంటి వారందరినీ కూడా ఆ భక్తి జీవితంలో కొనసాగించడానికి, విశ్వాస జీవితంలో అభివృద్ధి పరచడానికి, శ్రేష్టమైన భక్తి చేయడానికి ఆమె అనేక మందిని పురుకొల్పుతూ ఉండేటటువంటిది. ఆ మందిర క్షేమం కొరకు, ఆ మందిర డెవలప్మెంట్ కొరకు, అభివృద్ధి కొరకు ఆ ఒక్క స్త్రీ ఎంత ప్రయాస పడుతూ ఉంటుందో ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో తెలియచేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, యెరూషలేము యొక్క విమోచన కొరకు ఆమె ప్రయాసపడేటటువంటిదంట. యెరూషలేము అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆ మందిర విమోచన అంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా మరి ఆరని అగ్నికి వెళ్ళడానికి వీల్లేదు, దేవుణ్ణి మరి అంగీకరించకుండా వెళ్ళడానికి వీల్లేదని ఎంతో ఆత్మల పట్ల ప్రసవ వేదన కలిగి అనేక మందిని దేవుని కొరకు విమోచించినటువంటి విమోచకురాలుగా కూడా, దేవుని పక్షంగా పనిచేసేటటువంటి వ్యక్తిగా ఈ యొక్క అన్న ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి ఆ విమోచన కొరకు కనిపెట్టే వారిలో ఆమె ఉంటుంది, అంటే ప్రార్థన చేసేవారిలాము ఉంటుంది, పాటలు పాడేవారిలాము ఉంటుంది, పరిచర్య చేసేవారిలాము ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఆమె ప్రాధాన్యతను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా అంతేకాదు, వచ్చినటువంటి వారందరితో కూడా ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉండేటటువంటిదటండి. ఆలోచన చేయండి, ఎక్కడ ఇద్దరు కలిసిన మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఉన్న మాటలు చెప్పుకుంటే తప్పులేదు కానీ లేని విషయాలు ఎన్నో అలాగంట ఇలాగంట ఎవరెవరో చెప్పిన మాటలు బట్టి చూడకుండా వినకుండా చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ ఈమె మాత్రము యేసు ప్రభుని గురించి ఆమె మాట్లాడుతూ వస్తుందట, వచ్చిన వారందరితో కూడా ఆమె ఆయన గురించి మాట్లాడుతూ ఉండేదట. అయితే ఒక చక్కటి మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఓ మంచి విశ్వాసం ఉంది, ఆమె ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించే చెప్తుంది, వారు ఎవరైనా తన ఇంటికి వస్తే యేసు ప్రభు గురించే చెప్తుంది. అయితే ఆ ఎదురింట్లో ఒక ఆవిడ ప్రతిరోజు కూడా ఆ యొక్క విశ్వాసి దగ్గరకు వచ్చి తన సమస్యలు ఏదో చెప్పుకుందామని వస్తూ ఉండేదన్నమాట. అయితే ఆవి రావడం మొదలు పెట్టేది యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు కార్యాల గురించి, పరలోకాన్ని గురించి, పరలోకంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని గురించి. మరి ఈ లోకం వ్యర్థమైందని, యేసు ప్రభు నమ్ముకుంటేనే దేవుని రాజ్యం దొరుకుతుందని చాలా సంగతులు చెప్తూ వచ్చేది. దాదాపుగా నెల రోజులు ఓపిగ్గా ఎదురింట ఆమె వస్తూనే ఉంది, ఈవిడ యేసు ప్రభుని గురించి చెప్తూనే ఉంది. అయితే ఒకరోజు రాగానే ఆమె చెప్తుంది కదా, అమ్మ నెల రోజుల నుంచి వస్తున్నాను, నా సమస్య లేదో నీతో చెప్పుకుందామని, కానీ నువ్వు మాత్రం యేసు ప్రభు గురించి చెప్తున్నావు, ఈరోజు నాకు కొంచెం సమయం ఇయ్యమ్మా, నా సమస్యల గురించి మీతో చెప్తాను అని చెప్పినప్పుడు ఆ యొక్క విశ్వాసి చెప్తుంది, ఏసై గురించి చెప్పడానికే నాకు సమయం సరిపోవట్లేదు, నీ సమస్యలు వినడానికి నా దగ్గర సమయం లేదు, నీకు సమస్యలుంటే ఏసైతో చెప్పు,
ఏసయ్య నీ సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తాడు. నీ సమస్యలు నేను వినడం వల్ల ఉపయోగం లేదు, కానీ నీకున్న కన్నీరు, నీకున్న వేదన, నీకున్న బాధ ఏసయ్య దగ్గర కుమ్మరించు, నీ ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుందని ఆ యొక్క ఆ వ్యక్తితో తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నెల రోజుల నుంచి యేసుప్రభు గురించి చెప్పినా సరే ఆమెకి ఏసయ్య మాటలు ఏమాత్రం ఎక్కలేదండి. ఒకవేళ ఎక్కుంటే ఆ మాట మాట్లాడేది కాదు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆయన గురించి మాట్లాడమే కాదు, సిద్ధపాటు, మాదిరికరమైనటువంటి జీవితం, ధన్యకరమైనటువంటి జీవితం, సవాలుతో కూడినటువంటి గొప్ప సాక్ష్యాన్ని అన్న సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం దృష్టించినట్లయితే బైబిల్ గ్రంథం లోపల మరి ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ ప్రవక్తనీలు కూడా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అన్న ప్రవక్తిని అని, అదే రీతిగా మరి మోషే అహరోనుల యొక్క సహోదరి అయినటువంటి మిరియాము కూడా ప్రవక్తిని అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మరి హుల్దా అనేటటువంటి ఒక ప్రవక్తిని కూడా ఉంది. పిలుపు గారికి నలుగురు కుమార్తెలు, నలుగురు కూడా ప్రవక్తిని లేనంటండి, ఎంత గొప్ప సంతోషము. ఇస్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయినటువంటి దెబోరా కూడా ప్రవక్తిని. ఆలోచన చేయండి, సమర్థవంతమైనటువంటి పురుషులు లేనప్పుడు స్త్రీలను కూడా దేవుడు ప్రవక్తనులుగా, న్యాయాధిపతిగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట చెప్పాలంటే నోవద్య అనేటటువంటి ఒక ప్రవక్తని కూడా ఉంది. ఆమె మంచి ప్రవచనాలు చెప్పలేదు, దేవుని ప్రజలను పక్కదారి పట్టించే ప్రవచనాలు చెప్పింది. దానివల్ల ఆమె మరి అభివృద్ధిలోకి రాలేకపోయింది, దేవుని ఉగ్రతకు గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రవచనాలు ఒక్కటే కాదు, కానీ మరి అది దేవుడిచ్చినటువంటి వరము, అది పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండమని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క లేఖనాలు అనేక ఫలాలు, అనేక వరాలు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, దేవుని సహవాసములో మనము దేవుని మాత్రమే చూస్తూ గురి యందుకు పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథము మరి 2:42 మనం చూస్తే మీరు మరి మనం సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ఆ అపోస్తుల బోధ యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగకుండా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే సరిపోతుంది, ఒక పని అయిపోయింది అనుకునేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఆదివారం గుడి ఫుల్లు, మిగిలిన సమయాల్లో నీళ్ళు. ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వాక్యం చదవలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకై ఉండినట్లు, తాను బ్రతుకు దినములన్నిటికీ కూడా దేవునికి భయపడి ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 17:21 చూసినట్లయితే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వాక్యం చదవడానికి సమయం లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయడానికి సమయం లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయండి, ఆది అపోస్తులు అనుదినము కూడా దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఉండేవారు అని, మరి వారు ప్రార్థన చేసే కాలాలు ఎప్పుడెప్పుడంటే 12:3 ఆ ప్రాంతాల్లో వారు చాలా నిష్ఠాగరిష్టలుగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు శీలలకి మరి కొట్టి మరి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి సెరసాల్లో వేసి కాళ్ళకి చేతులకి బండలు వేసి మరి చేతికి సంకెళ్ళు వేసి వాళ్ళు మోకరించకుండా ప్రార్థన చేయకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వారి నోటికి మాత్రం తాళాలు వేయలేకపోయారు. అయితే అర్ధరాత్రి 12 గంటల వేళప్పుడు వాళ్ళు పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు శరశాలలో పెద్ద భూకంపం వచ్చినట్లుగా ఆ వరంతా కూడా గజగజ వణికిపోయారు అన్నమాట. ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు కూడా ఊడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా మరి కొర్నేలి కూడా 12 గంటల వేళప్పుడు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా మరి
మరి పేతురు కూడా 3 గంటల వేళప్పుడు చర్మకారుని ఇంట మరి మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆలోచన చేయండి, 12:3 ఆది అపోస్తల కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలమానాలు. అంతేకాదు మరి శృంగారం అనే దేవాలయానికి కూడా 3 గంటల వేళప్పుడు వారు దేవాలయానికి ఎక్కిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవాలయానికి వెళ్ళినటువంటి వారు 3 గంటల సేపు దేవుని వాక్యాన్ని చదివేవారు, 3 గంటల సేపు ప్రార్థన చేసేటటువంటి వారండి. అంటే రోజుకు 12 గంటలు ప్రభు పాదాల దగ్గర సమయం గడిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనము మరి ఎంతో విలువైనటువంటిదని మరి దేవుని యొక్క భక్తులు తెలియజేస్తుంటారు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని దేవుని యొక్క లేఖనము యోహాను సువార్త 1:1 మనం చూసినట్లయితే 12వచనంలో కూడా ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడే శరీరధారిగా మన మధ్యకు వచ్చి మరి మనుషులకు బుద్ధి చెప్పడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన దైవ మానవుడిగా ఉన్నాడు, అయితే అక్కడ దేవుని రాజ్యంలో దైవ కుమారుడిగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి మానవుడిగా మరి పాపి అయినటువంటి మానవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి సంధి చేయడానికి మధ్యవర్తిగా క్రీస్తు యేసు అనే నరుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఈమె విధవరాలు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంటే ఆధారము లేనటువంటిది దేవుణ్ణి ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి గొప్ప సాహసం కలిగినటువంటి స్త్రీగా ఆమెను గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టే దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని దేవుని సన్నిధిని, దేవుని కృపను పొందుతూ దేవుని యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతున్నటువంటి వ్యక్తిగా ఆమెను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే విధవరాళ్ళ జీవితాల్లో చూసినట్లయితే సర్వసాధారణంగా మరి నిరాశ, నిస్పృహ, ఏదో తెలియని బాధ, కృంగిపోతూ నలిగిపోతూ దుఃఖంతో దినాలు గడుపుతున్నటువంటి స్త్రీలను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అది లోకస్తులు చేసే పని కానీ దేవుని పిల్లలుగా మరి ఈ విధవరాలను చూసి ఎంతో ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుణ్ణి తన ప్రాణప్రదంగా చేసుకుంది, తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి దేవుని కార్యాల్లో ఆమె పాలు పంపులు పొంది దేవుని సంతోషంలో పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనాల్లో కొంతమంది విధవరాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు అప్పులు చేసి. ఆ అప్పులు చేసి చనిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పులలో వచ్చి తన ఇద్దరు కుమారులను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆ యొక్క విధవరాలు కూడా ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన సమస్యను మొర్రపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళతో వీళ్ళతో చెప్పుకొని దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి వారు ఉంటారు. కళ్ళమ్మట నీళ్ళు ఇళ్ళమ్మట వెళుతూ ఉంటాయి, దానివల్ల ప్రయోజనం ఉండదు, చులకం చేయబడతారు. అంతేకాదు ఇంకా మాటలతో వారు గుచ్చిగుచ్చి మనసును బరివెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విధవరాలు, ఈ యొక్క స్త్రీ ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ యొక్క కర్మేలు కొండ మీదకి వెళ్ళి తన సమస్యను విన్నవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మన సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన దగ్గర మనం మొరపెట్టినట్లయితే మన ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి సమస్యకు కూడా పరిష్కారము దేవుడు ఏర్పాటు చేస్తాడనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదండి. ఇంకా మనం చూసినట్లయితే మరి సారేపతిలో ఒక విధవరాలు ఉందండి. అంటే ఒకే విధవరాలు ఉందా అనే విషయం కాదు, కానీ అక్కడ చాలామంది విధవరాలు ఉండొచ్చు. అయితే ఒక విధవరాల దగ్గరికి దైవజనుడిని దేవుడు పంపించినప్పుడు ఆ విధవరాలు ఆ దైవజనుడిని చేర్చుకుంటాం బట్టి, ఆ దైవజనుడికి మొట్టమొదటి ఒక చిన్న అప్పం ఇవ్వడాన్ని బట్టి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వడాన్ని బట్టి, ఆ దైవజనుడిని తన ఇంటిలో చేర్చుకోవడాన్ని బట్టి
మూడున్నర సంవత్సరాలు వర్షం కురవకపోయినా సరే, పంట పండకపోయినా సరే అనేక మంది చచ్చిపోయారు. కానీ ఆమె తన కుమారుడు ఆ దైవజండు కూడా చనిపోకుండా ఆ బ్రతికినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనునికి ఇచ్చినటువంటి ఆ మొట్టమొదటి అప్పాన్ని బట్టి ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టెలో పిండి తరిగిపోలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు వారు దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఒక విధవరాలు 2 కాసులు దేవునికి మందిరంలో ఆ యొక్క కానుకలు పెట్టలో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, అందరినీ చూశాడు, ఆమెను చూశాడు, ఆమె వేసిన కానుకను చూశాడు, అందరు వేసినటువంటి కానుకలు చూశాడు. కానీ వారందరితో యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీ అందరికంటే ఈ విధవరాలు ఎక్కువ ఇచ్చింది అని చెప్పినప్పుడు వారందరూ అనుకుంటున్నారు, ఏంటి మాకంటే ఎక్కువ ఇచ్చిందా, మాకంటే ఎక్కువ ఇచ్చిందా, మేము 1,00,000 ఇచ్చాం కదా, మేము 1,000 ఇచ్చాం కదా, ఏమి దగ్గర ఏముంది, ఏమేమి ఇస్తుంది అనుకొని ఎవరికి వాళ్ళు మనసులో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వరకు ఒక చక్కటి మాటను తెలియచేసి ఉంటున్నారు. మీరు మీ సమృద్ధిలో నుంచి ఇచ్చారు, కానీ ఆమె తన లేమిలో నుంచి ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని తెలియచేసి ఉంటున్నారు. ఆమె 2 కాసులు ఆ యొక్క కానుకలు పెట్టిలో వేసినట్లుగా మనం చూస్తుంటాం. ఇంకా నేను అనుకుంటాను, ఇక భర్త లేడు కదా, మంగళసూత్రాలతో పనే ఉంది, కాసులు అనేటటువంటి మాట బంగారాన్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఆ 2 కాసులు కూడా దేవునికి సమర్పించేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె తన జీవనాధారం అంతా కూడా దేవునికి ఇచ్చేసిందని చెప్పి యేసయ్య ఆమెను అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం కాదు, కానీ ఉన్నదంతా ఆమె ఇచ్చినట్లుగా ఒక విధవరాలికి ఎంత సాహసమో ఆలోచన చేయండి. అలాగే మరి పాలయంగిచోగారి యొక్క పరిచర్యలో కూడా ఒక విధవరాలు దేవునికి కానుక ఇవ్వడానికి ఏమీ లేకపోతే తను తినేటటువంటి ప్లేటు పోర్కు తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేసిందంట. అందరు ఆమెను చూసి నవ్వారు, ఏంటి ఈమె ప్లేటు పోర్కు తీసుకొచ్చి దేవునికి ఇస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ ప్లేటుని అమ్మడానికని షాప్కి వెళితే ఇది ఇక్కడ కాదండి అమ్మేది, బంగారం కొట్టుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక 50,000 ఇస్తాము అని చెప్పేసి అన్నారంట. ఏంటి 50,000 దీనికి అని చెప్పేసి మరొక కొట్టుకెళ్తే 1,00,000 ఇస్తానన్నారంట. అయ్యో ఇది ఇందులో ఏదో ఉంది రహస్యం ఏంటి అలాగని చెప్పేసి అలాగ 4-5 కొట్లు తిరిగేటప్పటికి ఆ ప్లేటు విలువ 3,00,000 చేరుకుందండి. ఆలోచన చేయండి, ఒక విధవరాలు ఎందుకు ఇచ్చిందా అని ఆలోచన చేస్తే అది బంగారం కంటే కూడా విలువైనటువంటిది, ప్లాటినం అని తేలింది. ఆలోచన చేయండి దాని విలువ, దాని యొక్క మరి పరిస్థితి ఆమె ఆలోచన చేయలేదు. కానీ నాకు ఉన్నది ఇదే దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పి ఆలోచన చేయండి. ఎంతమంది విధవరాలు ఇలాంటి సాహసం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఇక్కడ ప్రవక్తినిగా ఉంటున్నటువంటి అన్నా జీవితం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియచేయడం అయి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు. దేవాది దేవ నీకు స్తోత్రాలు. నిరాశతో నిస్పృహతో నాకేమీ లేదు, నాకేమీ కాదు అని విధవరాలు కృంగిపోకుండా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని, ఆదరణ లేనిదా నీలాంజనాలతో నిన్ను కడతానని ఎంతో ధైర్యంతో కూడిన మీ మాటలు తెలియచేసి ఉంటున్నారు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా ఈ యొక్క విధవరాలు దేవాలయాన్ని కనిపెట్టుకొని అయా మరి ఉపవాస ప్రార్థనల్లో దేవుని సన్నిధి సహవాసం సేవ చేస్తూ నిన్ను గురించి మాట్లాడుతూ యెరూషలేము విమోచన కొరకు ప్రయాసపడినటువంటి స్త్రీగా ఉంటుంది. ఇంకా చాలామంది విధవరాలు ఇంకా ఏదేదో పనులు కల్పించుకొని నీతో హృదయపూర్వకంగా నీ సన్నిధిలో గడపలేనటువంటి వారు ఉంటున్నారేమో. ప్రభా దేవా నా తండ్రి, నువ్వు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మీ కొరకే ఆఖరి తుది శ్వాస వరకు బ్రతకాలనేటటువంటి తీర్మానాలు చేసుకొని నాయన విన్నటువంటి ప్రతి ఒక్కరూ నిన్ను వెంబడించడానికి నీలో నిలిచి ఫలించడానికి నీ కృప అనుగ్రహించమని యేసయ్య పేట ప్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.